డియర్ డాక్టర్ టీవీ, మా తమ్ముడి వయసు 23 సంవత్సరాలు. వాడికి కొద్ది రోజులుగా 102 డిగ్రీస్ జ్వరం ఉంటుంది. రెండు రోజుల క్రితం మా తమ్ముడు నాన్ వెజ్ తిన్నాడు. జ్వరం ఉన్నప్పుడు నాన్ వెజ్ తింటే జాండీస్ వస్తుందని అంటున్నారు. ఇది నిజమేనా? మరి మా తమ్ముడు పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ తమ్ముడికి ఫీవర్ అంటున్నారు, 102 ఫీవర్. ఖచ్చితంగా అది వైరల్ ఫీవర్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైరల్ ఫీవర్స్లో డెంగ్యూ బాగా ఉంది. సో ఖచ్చితంగా డెంగ్యూ పరంగా టెస్ట్లు అవన్నీ కూడా జాగ్రత్తగా చేసుకోవడం మంచిది. అదే కాకుండా ఇప్పుడు ఈ జలుబు దగ్గుతో ఫ్లూ జ్వరాలు కూడా ఎక్కువగా వస్తున్నాయి. సో ఏదేమైనా ఈ జ్వరం ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, టెస్టింగ్ అవి చేసుకుని డాక్టర్ని కలవడం ముఖ్యం. రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే జాండీస్ రావడం. అంటే నాన్ వెజ్ తినడం అనేది బేసికల్గా ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ ఫీవర్ ఉంటుందో నాన్ వెజ్ తినడం అనేది మంచిది కాదు. దానివల్ల ఖచ్చితంగా జాండీస్ వస్తుందని కాదు, కానీ ఆ నాన్ వెజ్లో మెయిన్గా ఏంటంటే ఆయిల్ అవన్నీ ఉండడం, డైజెషన్ ప్రాబ్లం ఉండడం వల్ల వామిటింగ్స్ కానీ కడుపులో ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ముఖ్యంగా ఆల్రెడీ వైరల్ ఫీవర్స్లో కొంచెం లివర్ మీద ఎఫెక్ట్ అవి ఉన్నప్పుడు కొంచెం ఇంకా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. అంతేగాని నాన్ వెజ్ తినగానే జాండీస్ వస్తుంది అని కాదు. ఈ వైరల్ ఫీవర్స్లో కానీ మలేరియా కానీ లేకపోతే వీటిల్లో లివర్ మీద ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ లివర్ మీద ఎక్కువగా ఎఫెక్ట్ ఉన్నప్పుడు మనం ఏది ఆహారం తీసుకున్నంటే చాలా లైట్ ఫుడ్, సాఫ్ట్ డైట్ లాగా తీసుకోవడం ద్వారా జీర్ణశక్తి బెటర్గా ఉంటుంది, డైజెషన్ బెటర్గా అవుతుంది. అందుకే సాఫ్ట్ ఫుడ్ తీసుకొని ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోమని చెప్తూ ఉంటాం, లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోమని చెప్తూ ఉంటాం. ఎందుకంటే ఎప్పుడైతే లివర్ మీద ఎఫెక్ట్ ఉంటుందో ఈ వైరస్ వల్ల కానీ మలేరియా వల్ల కానీ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు జాండీస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ఆయిల్ ఫుడ్ కానీ నాన్ వెజ్ కానీ ఇవన్నీ తినొద్దంటారు. అంతేగాని నాన్ వెజ్ తింటే జాండీస్ వస్తుందని కాదు, బట్ ఏదేమైనా ఈ ఫీవర్ హై ఫీవర్స్ ఉన్నప్పుడు నాన్ వెజ్ తినడం మంచిది కాదు, అలాగే ఆయిల్ ఫుడ్ లాంటిది కూడా తినడం మంచిది కాదు. ఎందుకంటే ఆల్రెడీ ఈ ఇన్ఫెక్షన్తో జ్వరం ఉండడం, ఆకలి తక్కువగా ఉండడం, దాంతోపాటు లివర్పై ప్రభావం ఉండడం వల్ల ఇటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది.